స్తులు తాకట్టుపెట్టి రియల్ లైఫ్లో దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఎన్నో పాత్రలను అద్భుతంగా పోషించి విలక్షణ నటుడిగా అనేక మంది అభిమానుల్ని సంపాదించుకున్న సోను సోద్ రియల్ లైఫ్లో లాక్డౌన్ టైంలో ఎన్నో వేల మంది పేదవలస కూలీలను ఆదుకునే ఆపద్ బాంధవుడి పాత్రను అత్యద్భుతంగా పోషించి మనసున్న మనిషిగా మనుషుల్లో దేవుడిగా లెక్కలేనంతమంది ప్రేమాభిమానాల్ని సంపాదించుకున్నాడు లాక్డౌన్ తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా పేదవారి సమస్యలు తెలుసుకొని తన వంతుగా సహాయం చేస్తూనే ఉన్నాడు సోనుసోద్ కొంతమందికి ఆర్థిక సహాయం అందించడం ప్రాణాంతిక వ్యాధులకు సొంతగా చికిత్స చేయించుకోలేని వారికి ఆ రోగం నుంచి బయటపడే వరకు చికిత్స చేయించడం ఇలా సోషల్ మీడియా ద్వారా తన సాయం కోరిన వారికి కోరని వారికి కూడా సహాయం చేస్తూ తన ఉదారతను ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంటున్నాడు ఈ నవతరం దానకర్ణుడు అంతటి దయార్థ హృదయం గల సోనుసూద్ వద్ద డబ్బు అయిపోయినందున పేద ప్రజల సహాయత్వం తన ఆస్తులు కొన్ని తాకట్టు పెట్టారన్న వార్త వినిపిస్తోంది ముంబై నగరంలోని సోనుసూద్కి చెందిన కొన్ని దుకాణాలు ఫ్లాట్లు తాకట్టు పెట్టి పది కోట్లు తీసుకున్నారని అంటున్నారు హిందీలోనూ తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తున్న సోనుసూద్ తనకు ప్రజల్లో పెరిగిన ఫాలోయింగ్ను దృష్టిలో పెట్టుకొని సినిమాల్లో తన రెమ్యూనిరేషన్ కూడా పెంచాడని అందువల్ల తాకట్టు పెట్టిన ఆస్తులను త్వరలోనే మళ్లీ స్వాధీనం చేసుకుంటారని బాలీవుడ్ వర్గాల సమాచారం పేద ప్రజలకు సహాయం చేయడానికి సోను సూద్ తన ఆస్తులను తాకట్టు పెట్టారన్న వార్త నిజమే అయితే అంతకన్న గొప్ప వ్యక్తి దేశంలో ఇంకెవరుంటారు